आरआर मूवी फर्स्ट सांग अंटे प्रमोशनल सांग रिलीज अयिंदी। ई सांग नी मूवी प्रमोशनल कोसम राजमौली गारु भारी बजेट तो तीपिंचारु। अयिते ई सांग ओन्ली तेलुगुलोने कादु तमिल मलयालम कन्नड हिंदी भाषल्लो कूडा तेरकेक्किंचारु। अयिते नाकु पर्सनल गा ई सांग तमिल लो बागा नच्चिंदी। तमिल लो अनिरुद्ध गारि वाइस अन्नी लांग्वेज लो सिंगर्स कंटे बागा नच्चिंदी। तमिल तर्वात मन तेलुगु हेमचंद्र गारु ई सांग नी तेलुगुलो पाडारु। सांग जरुगुतू उंटुंदी। ई सांग लो लास्ट वच्चे हाइलाइट गुरिंचि चेप्पाल्सिन अवसरं लेदु। एनटीआर गारु रामचरण గారు బ్లాక్ సూట్స్ వేసుకొని ఒకవైపు ఫైర్ ఒకవైపు వాటర్ నుంచి ఎంట్రీ ఇస్తారు। ఇప్పటిదాకా మూవీ తరపు నుంచి ఇద్దరు కలిసి ఉన్న ఏ వీడియోని చూడని ఫ్యాన్స్ ఇద్దరు కలిసి ప్రమోషనల్ సాంగ్ లో రావటం చూసి ఫ్యాన్స్ అందరికీ ఎంతో ఆనందంగా ఉంది। అయితే ఈ సాంగ్ అల్లూరి సీతారామరాజు కొమరం భీమల స్నేహం గురించి పాడారు। మీకు మగధీరాలో అనగనగా సాంగ్ గుర్తుందా? ఇది కూడా ఓ రకంగా ప్రమోషనల్ సాంగ్। ఆ సాంగ్ లో మూవీ కోసం పనిచేసిన అందరూ కనిపించారు। ఈ సాంగ్ లో కూడా ఇలా అందరూ కనిపిస్తారని ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్టేషన్స్ చేసుకున్నారు। కానీ ఈ సాంగ్ లో అలా లేదు। ఓన్లీ ఈ సాంగ్ కి మ్యూజిక్ అందించిన కేరవాణి గారు అలాగే ఈ సాంగ్ ని అన్ని లాంగ్వేజ్ ల్లో పాడిన సింగర్స్ మాత్రమే కనిపించారు। ఈ సాంగ్ దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరందరూ YouTube లో 1.12 సెకండ్స్ దగ్గర ఈ వీడియోని స్కిప్ చేసి చూడండి। కేరవాణి గారిని వాటర్ అండ్ ఫైర్ మధ్య చూపించిన ఆ వీడియో క్లిప్ నాకు ఎంతో బాగా నచ్చింది। ఈ వీడియోలో ఇంకొకటి కూడా నాకు బీభత్సంగా నచ్చింది। ఆ క్లిప్స్ ని మీరే చూడండి। నాకు ఈ వీడియో మొత్తంలో ఈ 4 క్లిప్స్ అలాగే కేరవాణి గారిది బాగా నచ్చాయి। ఈ ప్రమోషనల్ సాంగ్ ని చూస్తుంటే అర్థమవుతుంది ఈ సాంగ్ కోసం మూవీ టీం ఎంతగా ఖర్చు పెట్టిందో। ఈ సాంగ్ ని షూట్ చేయడానికి దాదాపు 2 నుంచి 3 కోట్ల దాకా ఖర్చు అయ్యిందట। పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని రికార్డులు సెట్ చేస్తుందో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్। అయితే ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో, అన్ని లాంగ్వేజ్ ల్లో కంటే ఏ లాంగ్వేజ్ లో మీకు బాగా నచ్చిందో డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి। ఈ మూవీ మనకి అక్టోబర్ 13న థియేటర్ లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది। ఫ్రెండ్స్, నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ సర్కారు వారి పాట మూవీ నుంచి నిన్న రిలీజ్ అయిన రెడ్ కార్ లో నుంచి మహేష్ బాబు గారు దిగుతున్న లుక్ లో నుంచి కొన్ని డీటెయిల్స్ ని కలెక్ట్ చేసి మీ ముందుకి తీసుకొస్తున్నాను। ఈ వీడియోని చూసాక ఈ లుక్ లో ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా అనుకుంటారు, డెఫినెట్ గా ఆ వీడియోని మిస్ కాకుండా చూడండి। ఈ రోజు ఈవినింగ్ అయినా, ఈ రోజు ఈవినింగ్ మిస్ అయితే రేపు మార్నింగ్ అయినా అప్లోడ్ చేస్తాను। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి। మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం టాలీవుడ్ హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి। అలాగే మీకున్న మూవీ డౌట్స్ ని కింద కామెంట్ లో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ కి ఆన్సర్ ఇస్తాను।